I think you should see this very interesting project on eco-friendly housing. ఈ కాలం పిల్లలకి అనుకోకుండా ఎన్విరాన్మెంట్ మీద అంత ఇంట్రెస్ట్. ఐ థింక్ యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దిస్ ఇన్ అవర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఏంటి, మీటింగ్ లో ఉన్నాను. అయ్య గారు, పాప ఇంకా ఇంటికి రాలేదు. మీతో ఏమైనా చెప్పిందా? నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది? కాలేజ్కి వెళ్ళి ఉంటుంది. అది కాదయ్యా, పొద్దున డాన్స్ క్లాస్ కి వెళ్ళిన అమ్మాయి ఎప్పుడు ఈ పాటికి వచ్చేసేదయ్యా, ఇప్పుడు రాలేదు. అందుకే మీకు కాల్ చేసి చెప్తున్నాను. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది, కొంచెం వెయిట్ చేసి చూడు. అలాగే అయ్య గారు. ఇంత పొద్దున్నే బిర్యానీయా? మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలియట్లేదురా నీకు? మా, ఎంత పెద్ద రిస్క్ పని చేస్తున్నాం మనం. ఒంట్లో బలం ఉండొద్దేంటి, అందుకే ఇది ఇప్పుడు ముఖ్యం. ఇంత పొద్దున్న ఎక్కడ దొరికిందిరా నీకు? ఇప్పుడు దొరకదని తెలుసు, అందుకే నేను నైటే తీసుకొని పెట్టుకున్నా. నిన్ను నా పక్కన పెట్టుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏంటిది, వద్దులేటివు, నేనే తింటా. మూసుకొని తీసుకొని తిను. థామస్, మనం పనులు పంచుకుందాం. నువ్వు ఇక్కడే ఉండి ఆ పిల్లని చూసుకో, నేను బయటికి వెళ్ళి ఫోన్లు చేయడం, డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలో చెప్పడం, ఇలాంటి పనులను నేను చూస్తాను. ఈరోజు నైట్లోపు డబ్బులు వచ్చేసేయాలి. పోలీసులతో ఏదైనా ప్రాబ్లం ఏర్పడితే రేపు తెల్లారేలోపు ఊరు ఖాళీ చేసేద్దాం, రెడీగా ఉండం. మా, అంతా కరెక్ట్గానే అవుతుంది కదా? పోయినసారి తప్పు చేశాను, ఈసారి అలా జరగదా, నన్ను నమ్ము. ముందు తన ఫోటోలు తీయాలి, త్వరగా తిను. నేను ఎందుకోసం ఇక్కడికి తీసుకొచ్చావో నీకు ఇంకా అర్థం కాకపోతే నేను చెప్తాను. నిన్ను కిడ్నాప్ చేశాను, మీ ఇంట్లో చాలా డబ్బు ఉందని తెలుసు, అందులో కొంచెం మీ బాబుని అడగాం, ఇచ్చిన వెంటనే నేను ఇంటికి పంపించేస్తాం. అది ప్రాణాలతోట శవంగానన్నది నీ ప్రవర్తన బట్టి ఉంటుంది, అర్థమైందా? మాకు నచ్చిన పని ఏదైనా చేసావో ఇదిగో ఈ కత్తి చూడు, దీంతో ఇక్కడున్న నరాన్ని కట్ చేశాను అనుకో, రక్తం చిమ్ముకుంటూ బయటకు వస్తుంది, నొప్పి తెలియకుండా ప్రాణం పోతుంది, అర్థమైందా? నేను వెళ్ళి ఆయనకి ఫోటోలు పంపించేసి వస్తాను, అనవసరంగా వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడద్దు, బీ కేర్ఫుల్. ఒక హౌస్ 2 lakhs, 600 into 2, 12 crores. సార్, ఎనీ ప్రాబ్లం? నథింగ్. యా, ఐ విల్ బి బ్యాక్. బుద్ధిమంతుల పోలీసుల దగ్గరికి పోకుండా ఉంటే నీ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుంది. హలో. హలో, నటరాజ్. నటరాజ్ మాట్లాడుతున్నాను. నేను ప్రభాకర్ని, గుర్తున్నానా? ప్రభాకర్ చెప్పండి, ఎలా ఉన్నారు? ఒక సమస్య వచ్చింది. ఏంటి?
want to play hide and seek? Okay. We'll hide, you count, and come back. No, no, not Danny. I'm the nice fish who wants to be your friend. Okay? Okay, Dad. Ayyo! Identi? Ah, Chitti, na kosam evaro vachinattunnaru. Nenu maatladostanu, nu chustu undu. Okay. Good morning, sir. Randi Prabhakar. Lopal randi. టెన్షన్ పడకండి ప్రభాకర్, కూర్చోండి. మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళడమే మంచిది అనిపిస్తోంది. పోలీసుల దగ్గరికి వెళ్తే నా కూతుర్ని చంపేస్తానంటున్నాడు. కిడ్నాప్ చేసిన క్రిమినల్స్ అందరు అలాగే అంటారు ప్రభాకర్. అది అలాగని పోలీసుల్ని కలవనంటే ఎలా ప్రభాకర్? పోలీసుల సహాయం లేకుండా ఇలాంటి విషయాల్లో ఏం చేయలేవు, అర్థం చేసుకోండి. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళకూడదు అనుకోవడానికి ఇంకో రీజన్ ఉంది సార్. కూర్చోండి. అమ్మాయికి 2 వారాల్లో నిశ్చితార్థం. అబ్బాయి ఫ్యామిలీ గొప్ప పేరున్నవాళ్ళు. తనని కిడ్నాప్ చేశారని తెలిస్తే ఏమన్నా చేస్తుంటారేమో అన్న భయంతో సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు. అబ్బాయి మంచివాడు కాదు అన్న కారణంతో పెళ్ళొద్దంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు మీ అమ్మాయి సేఫ్గా తిరిగి వస్తే సరిపోతుందా, లేక ఆ కిడ్నాపర్స్ ఎవరు కూడా తెలియాలా? పెద్ద మొత్తంలోనే డబ్బు అడుగుతారు అనుకుంటా. వీలైతే అది ఇవ్వకుండా అమ్మాయిని కాపాడగలిగేలా చూడండి. అదంతా ఓకే ప్రభాకర్, కానీ ఇప్పుడు నేను డ్యూటీలో లేనే రిటైర్ అయ్యాను. నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను. సార్ ప్లీజ్. సరే, ఓసారి నాతో పాటు రండి. పెళ్ళైన 30 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క నా కూతురు పేరు ప్రియ. 3 ఏళ్లకు ముందు వర్చువల్ సెప్టిలర్ డిసీజ్ అని డయాగ్నోసిస్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే హార్ట్లో హోల్. రోజురోజుకి తన ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతూ వచ్చింది. సివియర్ బ్రీతింగ్ ట్రబుల్, ఎనర్జీ అనేది ఉండదు. హైపోథెరపీ అని పేరు విన్నారా? అప్పుడప్పుడు చలి, ఫిట్స్. ప్రియా, ప్రియా, అమ్మా చిటి, బంగారం, అయ్యో అయ్యో, ఏం కాదులే, కంగారు పడుకు అమ్మా. ప్రియమ్మా, చలిగా ఉంది డాడీ, సర్దుకుంటుంది. బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, పక్కన హీటర్ లేకపోతే చాలా కష్టం. 8 ఏళ్ల బిడ్డ, రోజుకు 18 టాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి, పక్కనే ఉండి అన్ని చూసుకోవాలి. తనకు నేను ఒక్కడే దిక్కు. నా కూతుర్ని వదిలిపెట్టి నేను ఏ పని చేయలేను, అర్థం చేసుకో ప్రభాకర్ ప్లీజ్.